ఆదిలాబాద్ జిల్లా నేరుడుగొండ మండల కేంద్రంలోని ఓ కిరాణా షాపులో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో 27,000 రూపాయల విలువ చేసే ప్రభుత్వ నిషేధిత గుట్కా, తంబాకు అలాగే నల్ల బెల్లం పట్టికను పట్టుకున్నారు. దాదాపు 27 బాక్సుల నల్ల బెల్లం, 40 సంచుల పట్టికను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్థానిక ఎస్ఐ స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాప్ యజమాని ముక్క శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు. నల్ల బెల్లం పట్టికను ఎక్సైజ్ శాఖ అధికారులకు అప్పగించామని పోలీసులు వెల్లడించారు. మన గుడ్క కూడా ఇద్దరు అటెండ్ బండి పంపిస్తా.